ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. బ్రహ్మ అంటే దీనికి అధిపతి బ్రహ్మ. జ్ఞానము ఇచ్చేవాడు విష్ణువు. భ్రమలకు మూలం. ఎందుకంటే ఈ జీవితం ఈ సృష్టిలో ప్రప్రథమంగా ఆయుద్ధాయపరులు త్రిమూర్తులలో బ్రహ్మదేవుడు ఆయుష్క విధానం అంటే అతను మరణిస్తాడు కొంతకాలానికి. మన్మంత్రాలు జరిగిపోతాయి. అందుకే భావి సృష్టికి నవబ్రహ్మగా నిన్ను దీవించుతున్నాడు అన్నాడు శ్రీరాముడు. ఎవరిని? ఆంజనేయ స్వామిని. అంటే భావి సృష్టికి రానుండే ఇటువంటి బ్రహ్మలు ఎంతోమంది పుట్టారు ఇప్పటికీ, ఎంతోమంది కాలగం. కానీ స్త్రీ పురుషులు ఎవరెవరు? శివుడు, శ్రీమన్నారాయణుడు. స్త్రీ రూపము శ్రీమన్నారాయణుడు, పురుష రూపము శివుడు. అందుకే ఎక్కడైనా సరే చూడండి, ఇప్పుడు భస్మాసుర విధానము, అట్లాగే అమృత విధానము. అమృతం అంటే దేవతలు రాక్షసులు తిలికినప్పుడు అమృతం పుట్టింది కదా, అప్పుడు స్త్రీ రూపము విష్ణువే దాల్చాడు. తర్వాత భస్మాసుర విధానంలో స్త్రీ రూపం విష్ణువే దాల్చాడు. తత్ఫలితంగా వాళ్ళిద్దరి యొక్క కలయిక వల్ల సరేనా ఈరోజు మనం అయ్యప్ప స్వామి అని అనుకుంటున్నాం. వాళ్ళిద్దరి కలయిక వల్ల ఇనుబుట్ట. అంటే స్త్రీ ప్రకృతి, స్త్రీ రూపము ప్రకృతి, ఇతనే విష్ణువు. అందుకే విష్ణుదేవుణ్ణి పూజించేట చూడండి, ఆభరణములు మాలలు గందరగోళంగా వేసి చేస్తారు. శివునికి ఏముంది? విభూది పూస్తారు పైన. ఇంకేం ఆభరణములు ఏమన్నా వేసినా చూసావు ఎక్కడన్నా? కాకపోతే మన ముచ్చటికి వేసుకుంటే అది వేరు విషయము. ఒక శివలింగాన్ని ఒక శివాలయం పోయాము, ఏమేసుంటారు? పూలమాల వేసుంటారు, మూడు విభూది రేఖలు తీసుంటారు. మనం పోతే భస్మం పెట్టి దాన్ని దీవిస్తారు, అంతే కదా. ఇట్లాగా ఈ బ్రాహ్మణత్వ విధానం అనేది ఇక్కడ సంప్రాప్తమైంది. అయితే గ్రామమునకు వచ్చి చెప్పేటువంటి వాళ్ళు కొందరు, పోతే వివాహములు ఈ చేసేవాళ్ళు మరికొందరు, కర్మకృతువులు చేసేవాళ్ళు మరికొందరు. వీళ్ళకి ముగ్గురికి మూడు విధములు అన్నమాట. కార్తికేయులని ఇట్లా ఉన్నాయి పేర్లు వాళ్ళకి. ఇక్కడ మన దేవాలయం పూజారి ఉన్నాడు, పూజారి. ఇదివరకు రోజుల్లో మన చిన్న వయసులో గ్రహణం జరుగుతుంది. గ్రహణం రోజు ఏమవుతుందంటే గరిక తీసుకొచ్చేది, అంటే దర్భ ఇంటింటికి ఇచ్చిపోయేవాళ్ళు బ్రాహ్మణులు. ఇదివరకు వాళ్ళు గ్రామీకులు అని పేరు వాళ్ళకి. అంటే గ్రామమును శుద్ధిగా వాళ్ళకు మంచిని చెబుతూ, వాళ్ళకి ఏదైనా దోషములు కలిగితే దాన్ని చెబుతూ ఉండేటువంటి వాళ్ళు గ్రామ విధాన పరులుగా చెప్పారు. దేవాలయమునకు పూజారులు, పూజ చేసేవారు వారు. పౌరోహితులు, పురోహితులు. పురము, పురమునకు పురోహితులు, పురమునకు మంచి చెప్పేవాళ్ళు. ఇప్పుడు మేమందరం పురోహితులం లెక్కకి. పౌరోహితము అనేది పెళ్ళిళ్ళు మంచి చెడ్డ చేసేది పౌరోహిత విధానము. పురోహితము, పౌరోహితము, గ్రామ విధానం, మూడు రకములు జాతులు ఇవి. ఈ మూడు బ్రాహ్మణత్వము. బ్రాహ్మణత్వం ఏంటంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడే కానీ లేనివాడు కాదు. ఇది మెయిన్గా మానవుడు తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు. పురమును అంటే గ్రామమును ఎవరైతే సమృద్ధిగా మేలు కోరువాడు సరేనా పురవిధానపరుడు అతనే. చెప్పాను కదా నీకు మూడు విధాలుగా. అతని సిద్ధాంతి, సిద్ధాంతి సిద్ధము అంటే దేనికైనా సంసిద్ధము అంటే ఏదైనా నీకున్న లోభమునను పరిశీలించి దాన్ని పోగొట్టేవాడు సిద్ధాంతి. దీన్ని పంచాంగములతో చేస్తారన్నమాట. పంచాంగములు ఇది, పంచాంగములు ఇవి. ఈ పంచాంగముల విధానంతో సిద్ధాంతులు ప్రయాణం. దీనికి ఫస్ట్ ప్రధానంగా చెప్పిన వారు కాళిదాసు విరచిత మన పరిధిలోకి వచ్చేటప్పటికి పరస్పర సరేనా ఫలదీపిక ఎన్నున్నాయి దీంట్లో. ఓ నాయన కోకొల్లల మంది రాశారు వీటిని సిద్ధాంతాలు, జ్యోతిష్యాన్ని. జ్యోతిష్యము అంటే జ్యోతి అంటే వెలుగు. ఈ వెలుగును ఇది మీకు చెప్పాను ఇంతకుముందు. నమస్కారం. చూడండి మీరు కావాలంటే ఇప్పుడు రెండు చేతులు ఇస్తాను. ఇది ప్రమిద చూపు గాబన గమనించండి. ఇది ప్రమిద, ఇది జ్యోతి. ఇప్పుడు ఈ రెండు చేతులు జ్యోతి. ఇది స్తంభం, కూర్చోనున్నాను స్తంభం. ఇది పీఠం. జ్యోతిస్వరూపం ఏమి? ఏ జన్మ పుణ్యఫలము మనం మానవులుగా జన్మించి 84 లక్షల జీవరాశులలో లేనటువంటి మేధస్సును నువ్వు సంపాదించుకున్నావు. దీన్ని సఫలీకృతం చేసుకొని పుణ్యప్రాప్తికి సంప్రాప్తమయ్యేటువంటి జ్ఞానాన్ని పొందటమే మానవ జీవితంలో ప్రధానమైనటువంటిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.